దేశం ఏదైనా సంపదను సృష్టించే శక్తి కార్మికులకే ఉందని శ్రామిక శక్తి లేకుంటే పురోగతి ఉండదని కార్మికుల హక్కులను కాళరాస్తే పోరాటంతో సాధించుకోవటమే లక్ష్యమని జిల్లా ఏఐటీసీ నాయకులు జాఫర్ పేర్కొన్నారు. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా టీ సర్కిల్ ఎర్ర జెండాను ఆవిష్కరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు కార్మిక సంఘాల నాయకులు ప్రసంగిస్తూ నల్ల కార్మిక చట్టాలతో కార్మిక శక్తిని జీవనభృతి నిర్వీర్యం చేసే చర్యలను నిరసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగానే 8 గంటల పని దినాలను సాధించుకున్న వైనాన్ని వారు గుర్తు చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికుల ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు పారిశ్రామిక ప్రగతిని ప్రోత్సహించడం మాని ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ సంస్థలకు విక్రయాలకు పెట్టి కార్మికుల కడుపులు కొడుతున్నారని మండిపడ్డారు. కార్మికుల హక్కులను సాధించుకోవడం కోసం పోరాటాలు తప్పవని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఉద్యమ నాయకులు, ఏపీఎస్ఆర్టీసీ విద్యుత్, స్ట్రీట్ వెండర్స్, వినియోగదారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. సందర్భంగా ఇవాళ కళ్ళం దుర్గంలో ఎర్ర జెండా బిడ్డలందరూ కూడా ఊరేగింపుతో ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ర్యాలీ చెప్పడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం కోసం ఇవాళ రక్తత్తర పని చేసినటువంటి, అదేవిధంగా ప్రాణత్యాగాలతో ఇవాళ పునీతమైనటువంటిది ఎర్ర జెండా పండుగను ఇవాళ మేడే పండుగనంతా కూడా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ కళ్ళందరూ కూడా జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ పని గంటలకు సంబంధించినటువంటి ఏ పోరాటాలు అయితే చేసినారో, ఏ హక్కుల కోసమైతే ఆనాడు పోరాడారో, ఏ త్యాగాలు అయితే చేసినారో, ఇవాళ భారతదేశంలో అధికారంలో వచ్చినటువంటి బీజేపీ సంఘ్ పరివార శక్తులు ఇవాళ 8 గంటల పని విధాన్ని ఇవాళ నొక్కి వాళ్ళందరూ కూడా ఇవాళ మొత్తం అంతా కూడా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ 44 కార్మిక చట్టాలు ఇంగ్లీష్ వాడు వాళ్ళందరూ కూడా వారితో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు, 4 లేబర్ కోడ్లుగా కుదించడం అనేటువంటి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికుల కర్షకులు 2 సంవత్సరాల క్రితం ఇవాళ దేశవ్యాప్తంగా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. 3 వ్యవసాయ నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా 44 లేబర్ 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించాలని చెప్పి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఇస్తే ఇవాళ సంవత్సరం పాటు ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో, వీరోచితమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కరోనాను కూడా లెక్క చేయకుండా, చర్యలు లెక్క చేయకుండా, పోలీసులు లెక్క చేయకుండా చేసినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం. ఇవాళ పార్లమెంటు, రాజ్యసభలో ఏదైతే చట్టం చేసామని అమలు పరిచినారో అదే పార్లమెంటు, రాజ్యసభలో వెనక్కి తీసుకున్నారంటే ఇవాళ ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి ఇవాళ దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఇవాళ ముక్తకంఠంతో చేసినటువంటి పోరాటాల ఫలితంగా నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పి 3 వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కార్మిక చట్టాలను కూడా పునరుద్ధరించాలని చెప్పి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి పిలుపునిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఈ అంశాలపైనే పోరాటాలు చేస్తూ ఉన్నారు. సమాన పనికి సమాన వేతం, సమాన హక్కులు కావాలని చెప్పి 7 మందితో ట్రేడ్ యూనియన్ యాక్ట్ పెట్టుకుంటే, చట్టం పెట్టుకుంటే దాన్ని కూడా కలరాస్తూ ఉన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం, అనేక చట్టాలను కలరాస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార శక్తులకు వ్యతిరేకంగా మరొక స్వాతంత్ర పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. ఇవాళ బ్రిటిష్ వాళ్ళకు అనుకూలమైనటువంటి వారు, వారు ఏజెంట్లుగా పరిపాలన చేస్తున్నటువంటి వారు, మేము వస్తానే అన్ని ధరలు తగ్గిస్తామన్నారు, నల్లధనం వెలికి తెస్తామన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏ ఒక్కటి కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తామన్నారు. జీవో నెంబర్ వెనక్కి తీసుకొని వచ్చి, నెంబర్ తీసుకొని వచ్చి ఇవాళ మన పైన బలవంతంగా రుద్దుతూ ఉన్నాడు. మన హక్కులను కాలరాసేటువంటి ఇవాళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విధానాలను మనం ఎండగడతా ఉన్నాం. అందుకని ఇవాళ ప్రధానంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కాదు, అమరావతి రాజధానికి ప్రతిపక్షం అంగీకరించి 3 రాజధానుల పేరిట కాలయాపన చేస్తూ ఉన్నాడు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే దాన్ని చూస్తూ గుడ్ల పొగిచి చూస్తున్నటువంటి పెద్ద మనిషి, ఇవాళ మాట తప్పులు మడమని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, ఇవాళ ఆ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఇవాళ ప్రభుత్వమే బీరో బ్రాందీ షాపులు అమ్ముతా ఉన్నారు, సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు లాభాలను ఆర్జిస్తూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి తిరోగమన విధానాలను వ్యతిరేకిస్తూ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు
ఇవాల ఏటీసీ కార్మికుల ఉద్యోగస్తులు అందరూ కూడా తిరగబడాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.